ఈ విషయాన్ని చర్చ పెట్టాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండేది ఒకటే ఒక పెద్ద ఆయుధం మీ సొంత ఓటు ఎన్నికలు అయిపోతే ముప్పై నాడే ఎన్నికలు అయిపోతాయి మూడు తారీఖు నాడు లెక్క పెడతారు ఎవరో ఒకరు గెలుస్తారు అయిపోతుంది అక్కడితో ఆగది కథ ఆ తదనంతరం ఏం జరుగుద్దంటే ఇక్కడ ఏ వ్యక్తి అయితే గెలుస్తారో అదే గవర్నమెంట్ పైన ఏర్పడుతుంది కాబట్టి ఏ గవర్నమెంట్ ఉంటే మన క్షేమం ఏ గవర్నమెంట్ చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే పదిలంగా ఉంటుంది ఎవరైతే నిజంగా పడగలుగుతారు ఆ నాపోయా బాబు ఎవరో ఆపా ఆయన మనోడే మంది కాదు ఆపాలి ఆపాలి ఆపగా జాలి జై కేసీఆర్ జాలిగా అరే నువ్వు ఒక్కని సభ ఖరాబ్ చేయకు బాబు ఆపు ఈ విషయం చాలా ముఖ్యం ఎన్నికలలో మనం సీట్లు కొట్టి విజిల్ వేసి నినాదాలు చెప్పి హడావుడి చేసి ఆగమాగం కావద్దు ఓటు చాలా జాగ్రత్తగా వినియోగించాలి ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తును మన తలరాతను రాస్తుంది ఓటు అటో ఇటో ఆగమాగం వేసేస్తే గందరగోళమయ్యే పరిస్థితి ఉంటుంది అందుకే నేను కోరుతున్నది భారతదేశంలో ఇంకా కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో మెచ్యూరిటీ రావాల్సిన అవసరం ఉంది పరిణతి పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఒక విషయం దయచేసి మీరు చర్చ పెట్టాలి ప్రతి గ్రామంలో పది మందిలో అప్పుడే నిజానిజాలు అందరు కలిసి నిర్ణయం చేస్తే బాగుంటుందని నేను మనం చేస్తా ఉన్నా ఒక విషయం మీరు అందరు గమనించాలని నేను కోరిన పార్టీల చరిత్ర కూడా చూడాలని చెప్పి నేను చెప్పినా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిన వాళ్ళ వైఖరి ఏంది వాళ్ళ నడవడి ఏంది వాళ్ళ చేతుల్లో అధికారం ఉంటే రైతుల గురించి ప్రజల గురించి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు ఎట్లా స్పందిస్తారు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు వీటన్నిటిని కూడా ఆలోచన చేసి ఓటేస్తేనే అది సార్థకమవుతుంది నిజమైన ప్రజాస్వామ్యంలో ఆ పరిణతితో కనుక ప్రజలు ఓటేస్తే ఎన్నికలలో ప్రజలు గెలవడం అనేది ప్రారంభమవుతుంది అట్లా జరిగిన నాడు దేశం చాలా ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది మంచి జరిగే అవకాశం ఉంటుంది ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా మీకు తెలుసు బీఆర్ఎస్ ఇరవై నాలుగేళ్ల కింద పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం మీ అందరికి తెలుసా విషయం కాంగ్రెస్ కూడా యాభై సంవత్సరాలు ఢిల్లీని రాష్ట్రాన్ని కలిపి పరిపాలించింది వాళ్ళ కాలంలో ఏం జరిగిందో కూడా చరిత్ర అంతా మీ కళ్ళ ముందర ఉంది ఈ విషయాలను కూడా మీరు బేరీజ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చిన నాడు రాష్ట్రం పరిస్థితి చాలా గందరగోళంగా ఉండే ఆ విషయాలు మీకు అందరికీ కూడా తెలుసు కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు ఇక్కడ ఇండస్ట్రీలు మూతపడతాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కొత్త రాష్ట్రం కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు కొత్త సంసారం